పత్రికా విలేకరుల సమావేశం దాదాపు 3 గంటలు పెట్టింది. అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చేసరికి చూసుకున్నాము మీడియా సమావేశాలు 2 గంటలు 3 గంటలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి పోలేక ప్రజల మధ్యలో ఉండి తాము లేచింది చెప్పుకోలేక సామాజికే పరిమితమైనటువంటి అంకితమైనటువంటి కేసీఆర్ 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చేది బగబగబగబగబగ కడుపులా మండుతుంటే ఓ పక్క కట్టుకోలేక భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి విషయాన్ని తట్టుకోలేనటువంటి కేసీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడడం ఇటువంటి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం సర్వసాధారణమైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించిన సందర్భంగా ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సభకు హాజరైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి నిన్నే దాకా పండుకొని లేవకుండా నిన్న లేచొచ్చి 3 గంటలు పాపం ఎంత బలం తెచ్చుకున్నాడో ఏమేమి మింగి తెచ్చుకున్నాడో బలం తెచ్చుకొని నిన్న వచ్చి 3 గంటలు మాట్లాడాడు. అసలు ఏమన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనేనా? అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉంటే మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడేలా మనం చూసామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిన సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినటువంటి ఆ నోటికున్న దుర్గంధం తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆయన యాస భాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి భాషతోన ఈరోజు కింద ఎవరైనా సరే ఏ చిన్న కార్యకర్త అయినా ఏ పార్టీ వాడైనా ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా మర్యాద లేకుండా ఇటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారంతోన రాజకీయ నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఈయనలాంటి సన్నాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుకుంటారు పర్వాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగలనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ దురదృష్టం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి ఇతర రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, దేశ ప్రధాని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మరి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి కూడా అంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నాను నేను. ఈరోజు కర్మధారి తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల కర్మధారి ఇటువంటి ఒక కుసంస్కారి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఎంతో మోసం చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ల బ్రోకర్ ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఆశిస్తాం చెప్పండి? దుబాయ్ శేఖర్ కేసీఆర్ గారు మనం తీసుకోవాల్సింది. దుబాయ్ శేఖర్ అని
పిలవాలి అసలు అదే చరిత్ర తెలుసుంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళు అదే చరిత్ర అంతా కూడా ఉద్యమంలో మరుగైపోయింది ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల సెంటిమెంటల్ ఆధారంగా చేసుకొని ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ఆయన చరిత్ర ఆ రోజు మరుగునబడిపోయి ఉద్యమం నేపథ్యంలో ఇలా తన జట్టు కొట్టేసి కేసీఆర్ ని జట్టు కట్టి కొట్టేసినటువంటి విషయం మర్చిపోయినప్పుడు కేసీఆర్ తన చరిత్ర ఏంది తను ఎంతమంది దోపా చేసిండు ఎంతమందిని మోసం చేసిండు దుబాయ్ శేఖర్ గా పాస్పోర్ట్ల బ్రోకర్ గా ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి నిధులు అందిస్తుంటే కనీసం తెలంగాణ ఉద్యమం ద్వారానైనా అంతమంది యువకులు ప్రాణ త్యాగాలు చేసినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఆ మనుషులు మార్పు వచ్చిందేమో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ మనుషులు మార్చిందేమో తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఈ మనిషి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడేమనేటువంటి ఆలోచనతో అందరూ ఎన్నో ఆశించి కానీ ఆయన మటుకు లోపల ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ మారలేదు నరేంద్ర మోదీ గారు మన తెలంగాణలో ఉన్నటువంటి
प्रमुख देवालय गुरी वाले वाटी सामवेश టెంపుల్స్ నేమ్స్ తీసుకుంటే నీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు కేసీఆర్? నీకు వచ్చిన కష్టమేంటి? నీక నీలాగా జోగులా పట్టాలికి 100 కోట్లు ఇస్తా ఆధునీకరణ అని చెప్పి ఇప్పటిదాకా కయ్యకుండానటువంటి నీ పుట్టుకుంటుందా? జోగులా పట్టాలి ఏకైక శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలో, అమ్మవారి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి కష్టాలు వచ్చినా వరదలు వచ్చినా వాములు వచ్చినా ఇబ్బంది వచ్చినా తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ నీవిన్ని మోసాలు చేసినా నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అటువంటి అమ్మవారిని అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? దోగులమ్మ అమ్మ అయ్యమ్మ అనేటటువంటి మాట మాట్లాడుతున్నావంటే నీకు అహంకారం ఎంత పెరిగిపోయిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, నీకు అహంకారం దురహంకారం, నీకు ఒంటి నిండా అహంకారం నీకు పెరిగిపోయి వేరే వాళ్ళకి అహంకారం పెరిగిందంటవా? అమ్మని అవమానించేటటువంటి నీవు, జోగులమ్మ తల్లిని అవమానించేటటువంటి నీవు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే తెలంగాణ ఈరోజు నువ్వు రెండు సార్లు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. కానీ ఇక తల్లి ఆశీర్వాదం నీకు ఉండదు కేసీఆర్. ప్రజలని మోసం చేసినావు, జోగులమ్మ తల్లినే మోసం చేసినావు, అమ్మవారికే మోసం చేసినావు. ఆ అమ్మని అవమానించాలి లేదా మాట్లాడినావు ఏకైక శక్తిపీఠ అనేటువంటి జోగులమ్మ తల్లి మీద నీ యొక్క వ్యంగ్యాస్త్రాలు, నీ వ్యంగ్యపు మాటలు నీ అహంకారాన్ని ఈరోజు బయట పెడుతున్నాయి. నీ అహంకారాన్ని భద్రకాళి గురించి, మన్యంకొండ గురించి ఏం మాట్లాడలేదా? కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరుగట్టు లింగన్న, సమ్మక్క సరళమ్మ, మన్యంకొండ కురుమూర్తి, ఇక అయిపోయింది ప్రెస్ మీటింగ్. నీ లెక్క అందరూ కేసీఆర్, నువ్వు ఒక డ్రామా మాస్టర్, నీకు వచ్చినటువంటి నాటకాలు ఎవరికి రావు? అసలు 2 గంటలలో నువ్వు చెప్పింది ఏం చెప్పాయని 2 గంటల 50 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడం ఏం వెళ్ళా పెట్టినావు? నువ్వు ఏం చెప్పినావు తెలంగాణ ప్రజలు చెప్పు. 3.5 ఏళ్ళ పైన అయింది, 57 ఏళ్ళ నిన్న మన పెన్షన్లు ఇస్తాను, పెన్షన్లు ఇస్తా రేపు పొద్దున ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పి ఇప్పటిదాకా ఇచ్చావా? పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నావా ముందు చెప్పు. వాళ్ళకి అందరికీ ఏ రోజు నుంచి పెన్షన్ ఇస్తావా చెప్పు. వితంతువులు భర్తలను పోగొట్టుకొని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదా మన పెన్షన్ లేవు. ఊళ్ళో పోతే కన్నీరు మున్నీరే ఏడుస్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా బకాయి పెట్టినావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చెల్లిస్తావో చెప్పు. ఈరోజు కేవలం మాటలతో ఆయన మరాఠీ లాగా మాట మోసం చేసుకుంటూ 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయని చెప్పు. ఎన్ని ఊళ్ళలో నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టినావు? ప్రధానమంత్రి ఎవరో చూడడానికి నా ఇల్లు ఎంత కట్టలేదో చెప్పు. మాట్లాడితే నా జీడీపీ, నా జీడీపీ అంటే నీ జీడీపీ రాష్ట్రంలో జీతాలు అనే దుస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు జీడీపీ గురించి మాట్లాడుతున్నావు. జీతాలు ఎందుకు టైం తీసుకోలేవు చెప్పు. ఇంకా ఎన్ని చూడ మాట చెప్పి మోసం చేయాలని చూస్తావు ప్రజల్ని? ఇక ఆయన భాష చూడండి, ముండమోపు ఎవ్వాలన్నమాట. అంటే ముండమోపులు అంటే నీకు అంత అవమానం కదా? ముండమోపులు అంటే మహిళలకు అవమానం చేసే విధంగా మాట్లాడతావా? ముండమోపు ఎవ్వాలన్నమాట ఏదయా? ఏదయా కేసీఆర్ మాట్లాడితే ముండమోపు ఇవ్వాలన్నమాటావు నీ ప్రెస్ మీట్లో అన్నింటిలో కూడా? ఏది నీ ఉద్దేశమేంటి? కుక్క మూతి పిల్లలట నీ మూతి చూసుకున్నావు ఎప్పుడు అర్థం కాదు? నీ ముఖ్యమంత్రితో చూసుకున్నావా? ఏమన్నా మాట్లాడింది అంటే నేను ఏం మాట్లాడుతూ సోయిందా నీకు? అసలు సోయిలో వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? సోయి లేకుండా ప్రెస్ మీట్ పెడుతున్నావా? తలకు మాసిన వాళ్ళు సన్యాసులు ఏం న్యాయ భాష? తలకు మాసే సన్యాసులు అంట. అరే నీవేమేం మాట్లాడుతున్నావు, నీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు సోయి తప్పి?
మీరు మాట్లాడుతున్నదాని ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాన్ని పదే ముందు పెడితే వాళ్ళు తలని మార్చిన వాళ్ళ